నేను నాటకం ఆడాను అనుకున్నారంటే మీరు పొరపాటు పడ్డారన్నమాట. పొరపాటు పడింది నేను కాదు, నువ్వు. నేను డబ్బున్నదాన్నని తెలుసుకుని నన్ను ప్రేమించినట్టు నటించి వల్లో వేసుకుందాం అనుకుంటున్నావేమో, దెబ్బతింటావు. చూడండి, మీ కార్ చెడిపోయినట్టుంది. ఈవేళ అప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు. మీరేమి అనుకోవాలంటే నా మోటార్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. ఎప్పుడో నేను నిన్ను డ్రాప్ చేశాను. చూడండి, మీరు వెళ్ళే దారి అంత మంచి దారి కాదు. అక్కడ శ్మశానం ఉంది, అందులో దెయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని ఏమైనా తిరిగి వాడా. లతగారు, ఏమండి, ఏమైందండి? దెయ్యాల ఎక్కడండి? ఎక్కడ కనపట్లేదే, భలేవారే. లతగారు, ఒకసారి కళ్ళు తెరచూడండి. దేనికండి భయపడతారు? మీ కళ్ళు చూపించండి. మీ పళ్ళు అమ్మయ్యా, అసలు ఏమైందండి? నేను శ్మశానంలో చూస్తుంటే దెయ్యాలు లేచి వచ్చాయి, వాటితో పాటు మీరు కూడా ఆడారు. నేను అప్పుడే చెప్పే కదండి, అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒంటరిగా శ్మశానం మీదుగా వెళ్ళకూడదని. అయినా మీరు భయంతో అలా ఫీల్ అయి ఉంటారంతే. నేను వెళ్ళొస్తానండి. ఏంటండి? ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను డ్రాప్ చేస్తారా? ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేఖ, రేఖ, అబ్బా వచ్చేస్తున్నానే. మా అన్నయ్య విశ్వనాథం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అన్నయ్య. ఇది కోదండ రామయ్య గారి ఏకైక పుత్రిక. రియల్లీ సర్ప్రైజింగ్. నా గురించి మీకెలా తెలుసు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదమ్మా. మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ వివరాలు. ఈ ఊళ్ళో ఇద్దరే ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు, ఒకరు మీ నాన్న, మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు. అమ్మో, అయితే మీతో డేంజరే, నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు. సర్లే పదవే, వస్తానన్నయ్య. వస్తానండి. ముందు ప్రేమ అంటేనే విరుచుకుపడ్డా, ఇప్పుడు ప్రేమ మూర్తిగా మారిపోయా. తింటే గాని కూర రుచి తెలియదు కదా. నా ప్రేమ బాగా రుచిగా ఉందా? మంచి వేడిగా ఉంది, నాలుగు చురుక్కుమని రుచి సరిగ్గా తెలియడం లేదు. ఇంత కంగారుగా టైం చూస్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా? అవును, డ్యూటీ టైం అయింది. ఏం డ్యూటీ?
కొంతమంది కడుపు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తారు, నేను జేబు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తాను. కలిసి 60 యుగాలైందంటాను. అదే లెక్క? గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, అది కాలమానం. సెకండ్కి 60 యుగాలు, ఇది ప్రేమికుల మానం. బానే ఉంది. అయితే ఇప్పుడు ఏమిటంటా? ఏమి లేదు, మనం కలిసి చాలాసేపు అయింది కదా, ఏమి చేయకుండా ఉంటే బాగుండదు. ఏదో అనుకుని చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఏం చేస్తావు ఇంకా? మనం అనుకోలే గాని ఏదని చేసేది.